హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కస్ ఛానల్. ఇంకా ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్కి వచ్చేసామండి. ఇది దుని అన్నమాట. ఇంకా తిరుగుతున్నాము గుడి చుట్టూ. ఇంకా అక్షయ్ కూడా నాకన్నా ముందే తిరుగుతున్నాడు. వాడు కూడా క్యూట్గా. ఇంకా నాకైతే అందరు దేవుళ్ళు పూజ చేస్తాం, కానీ ఇంకా సాయిబాబా అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇంకా వచ్చేసి ఉయ్యాలు ఊపుతున్నాడు, చాలా బాగుంది. ఇది వచ్చేసి వార్షికోత్సవం చేస్తే అనుకోకుండా వెళ్ళామన్నమాట నేను అక్షయ్. ఇంకా వీడు ఆ స్టేజ్ పైనే ఉంటున్నాడు, అస్సలు దిగట్లేదు. ఇంకా నాకు పూలు ఇస్తున్నాడు పెట్టుకోమని. ఇంకా హుండీలో వేయరా అంటే వేశాడు మనీ. చాలా క్యూట్ క్యూట్ అనిపించింది. వాడు ఫస్ట్ టైం చూసినవి చేయడం కూడా. ఇంకా అసలు ఎవరు చెప్పినా కానీ వాడు పైనే తిరుగుతున్నాడు. నాకేమో భయం వేస్తుంది, ఏమైనా లాగేస్తాడేమో అని. ఇంకా సాయిబాబు కూడా చక్కగా డెకరేట్ చేశారు, ఎంత బాగుందో. ఇంకా పూజ చేస్తున్నారు చూసేయండి. ఇంకా అదనమాట, సాయిబాబా టెంపుల్లో పూజ చాలా బాగా జరిగింది. ఇది వచ్చేసి ఈ సండే రోజు వ్లాగ్ ఏం కాదు. ఇంకా పార్క్ తీసుకొచ్చాం అక్షయ్ని. ఏమైందంటే రైమ్స్ చూస్తూ వాడు ఆ జార్బండ మించి పిల్లలు జారి బాల్స్లో పడుతుంటే ఒకటే నవ్వుతున్నాడు. ఏంటా వీడు నవ్వుతున్నాడని మళ్ళీ పెట్టా రైమ్. వాడు మళ్ళీ ఆ రైమ్ చూడ ఫుల్ నవ్వుతున్నాడు. ఓహో, అక్షయ్ ఇంతవరకు స్లైడ్ చూడలేదా, సరే జార్బండ చూపించాలని. ఇంకా సరే అండి పార్క్కి తీసుకెళ్దాము అని అంటే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇక్కడ బాగా ఎంజాయ్ చేశాడు, డిఫరెంట్ స్లైడ్స్ ఉన్నాయి. ఇంకా అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, జనాలు కూడా చాలామంది వచ్చారు. మీరు పార్కింగ్లో చూసినా అసలు ఎక్కడ చూసినా ఫుల్ జనాలు ఉంటారనమాట. ఇంకా స్టార్టింగ్ వచ్చేసి ది క్యాట్ డక్స్, వాడికి అన్నీ నచ్చినాయి అన్నమాట, బొమ్మలు కూడా. బాగా ఎంజాయ్ చేశాడు పార్క్లో. ఇంక ఇది ఒక మెమోరీలా ఉంటుందని ఇంకా షూట్ చేశా వాడికి. ఇంక ఇప్పటి నుంచి మొత్తం ఎక్కువ అక్షయ్గా అనిపిస్తాడు. ఇంకా వాడి స్లైడ్ ఎక్కడము, అసలు వాడిని ఒక 2 టైమ్స్ చూపించగానే ఇంకా వాడికి అలసట వచ్చిందాక ఎక్కుతూనే ఉన్నాడు. ఇక్కడ కూడా డిఫరెంట్ స్లైడ్స్ ఉన్నాయి, అసలు జార్బండలు. ఫుల్ ఎంజాయ్ చేసేసింది అన్నమాట, వాడికి బాగా నచ్చింది. ఇది వచ్చేసి ఫస్ట్ టైం అన్నమాట ఇంకా వాడు. ఇంకా వాడు ఫుల్ హ్యాపీ అయిపోయిండు. అసలు మేము కూడా ఎవ్వరు ఉండరేమో అనే ఉద్దేశంతో వచ్చాం బయటికి, కానీ జనాలను చూసి షాక్ అయిపోయాం. అందరూ పేరెంట్స్తో కలిసి, పేరెంట్స్ అందరు పిల్లల్ని తీసుకొచ్చారు, ఫ్యామిలీతో వచ్చారనమాట.
పెద్దగా ఉంది ప్లేస్ కూడా పార్క్. ఇంకా ఒక టూ టైమ్స్ చూపిస్తే వాడంతటి వాడేళ్ళి వాడే జారుతున్నాడనమాట. అసలు ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఏదైనా ఏ స్లైడ్ అయినా అంతే చేస్తాడు. ఇంక ఇక్కడ నుంచి మొత్తం ఎక్కువ చేయలా ఎంజాయ్ చేశాడని ఉంటుంది. వాడు అసలు రైమ్లో రియల్గా చూడగానే బాగా సర్ప్రైజ్ అయిపోయింది అనమాట. ఇంక నేను అసలు మా హస్బెండ్ చెప్తా అండి ఎక్కడికైనా జార్బండ్ ఉండాలి, వాడికి జార్బండ్ కావాలని చెప్పి చిన్నగా ఇక్కడికి వచ్చాము. ఇంకా అన్ని డిఫరెంట్ స్లైడ్స్ ఉన్నాయి, సేమ్గా లేవు. ఇంక ఇదేమో ఇలా టర్న్ టర్న్ ఉంది, ఇంకేమో పైకితో ఉంది, అది కూడా పెడితే చూడండి. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా అదే జాయ్, అదే అర్థమైంది. అసలు మనకు రావాలనిపించట్లేదు కాకపోతే చీకటి పడిపోయిందని ఇంకా మేమే తీసుకొచ్చాము. ఇది కూడా కూర్చోమి. అన్ని చెట్లు చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి. ఇందులో కూడా కొత్త కూడా అవుట్స్కట్స్లో ఇంక ఇది సీసా ఎక్కిండు కొంచెంసేపు. వాడు అసలు ఏదైనా అంతే కొంచెం చెప్తే చాలు ఇంకా అది అల్లుకుపోతాడనమాట. ఇది జారుబండి చూడండి ఎలా సౌండ్ వచ్చిందో. అనమాట దీని సౌండ్కి పెద్దోళ్ళు అయినా భయపడుతున్నారు కానీ పిల్లలు మాత్రం అసలు భయపడట్లేదు. ఇంక ఇది కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా అక్షయ్ వచ్చేసి ఇంకా ఫైనల్గా ఇక్కడ ఒక బుల్లు ఉంటే దాని దగ్గర ఒక పిక్ దిగేసి ఇంకా వచ్చేసాము. అంతేనండి వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.